బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సీఎం కేసీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో కేంద్రం అనూహ్య నిర్ణయాలతో ముందుకొస్తే తానే ఢిల్లీకి వెళ్తానన్నారు. దేశంలో జెమిలీ ఎన్నికలు జరిగే అవకాశమే లేదన్నారు కేసీఆర్. రాజ్యసభలో బీజేపీకి బలం లేదని, రాజ్యాంగ సవరణ అసాధ్యమన్నారు. అందుకే జెమిలీ ఎన్నికలు ఉండవన్నారు కేసీఆర్. ఎన్డీఏ పక్షాలతో కలిసి జెమిలీకి వెళ్లాలనుకుంటే తప్ప రాజ్యాంగబద్ధంగా ప్రస్తుత పరిస్థితుల్లో జెమిలీ సాధ్యం కాదన్నారు. షెడ్యూల్ ప్రకారమే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయన్నారు గులాబీ బాస్. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో కామన్ సివిల్ కోడ్ ప్రవేశపెడతారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కామన్ సివిల్ కోడ్ బిల్లును బీఆర్ఎస్ వ్యతిరేకించింది. అయితే ఈ సెషన్స్ లో బీసీ రిజర్వేషన్ బిల్లుతో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ప్రధానికి లేఖ రాశారు కేసీఆర్.